మరి ఈ యొక్క వేడుకలు జరుపుకుంటా వస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 7వ తేదీన దీనికి శ్రీకారం చుట్టి మరి ఈ యొక్క దసరా పండుగతో ఆసరా పండుగలు కూడా కలిపి ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మనం గత 5 రోజులుగా మన నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీదుగా ఆ మండలాలకు సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ చేసుకుంటూ చివరిగా ఈరోజు మనం ఇందుకూరుపేట మండలానికి రావడం జరిగింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి మరి ఇప్పటి వరకు కూడా మీకు అందరికీ తెలుసు మరి మహిళల పట్ల మహిళకి ఏ విధంగా గౌరవిస్తున్నారో మరి మీకు అందరికీ చెప్పిన విధంగా ఆయన ఈరోజు 2వ విడత కూడా ఆసరా ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలను కూడా మహిళయితే సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు. తద్వారా కుటుంబం అయితేనేమే కుటుంబంలో ఉన్న పిల్లలు అయితేనేమే అందరూ అభివృద్ధి చెందుతారు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లవాళ్ళకి అయితేనే గ్రామస్తులు కూడా ఒక మార్గదర్శకంగా ఉంటారని మరి ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పథకం చేపట్టినా మహిళల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీకు అందరూ తెలుసు గత పాలకులు మరి గతంలో చేసినటువంటి కార్యక్రమాలు మహిళలకి మభ్య పెట్టి ఎన్నో కార్యక్రమాలు మీకు చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలో కూర్చొని మిమ్మల్ని అందరం మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 సంవత్సరాలుగా మనకు కోవిడ్తో ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్న ఓ పక్క సంక్షేమం పక్క అభివృద్ధికి ఏది పుట్టు పడకుండా మరి నానా ఇబ్బందులైన ఇబ్బందులు పడుతూ కూడా మనందరికీ ఏ సంక్షేమాన్ని వదలకుండా మరి క్యాలెండర్ ఏడు ప్రకారం మనకు అందరికి ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మంచి ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి మనం అందరం కోరిని మనం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి ముఖ్యమంత్రి మనకు మంచి సంక్షేమ కార్యక్రమాలు మనకు చేపడుతూ మనల్ని అందరం కూడా అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రమలో మనం కూడా భాగస్వాములై ఆయన వెంట నడిచి మరి రాబోయే రోజులు కూడా ఆయన చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో కూడా మనం కూడా భాగస్వాములు అని కోరుకుంటూ మన నియోజకవర్గంలో తీసుకుంటే మీకు అందరికీ తెలుసు మరి నియోజకవర్గ అభివృద్ధిని మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ ఏ ఒక్క కార్యక్రమాలను కూడా మరి పక్క పెట్టకుండా ప్రతి ఒక్కదానికి కూడా నేనున్నానని చెప్పేసి పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను తన సమస్యగా భావిస్తూ మన నియోజక అభివృద్ధి మరి ఈ యొక్క జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఏ శాసనసభ్యులు తీసుకురానటువంటి నిధులు తీసుకొస్తూ మరి రాజ్యసభ సభ్యులైతేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎంపీల దగ్గర అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకొచ్చి మన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న గౌరవ శాసనసభ్యులు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మరి మహిళంత భారీగా వచ్చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలను కూడా మీరందరూ కూడా ఆనందంగా తీసుకున్నారు కాబట్టి అన్ని మంచి కార్యక్రమాలకు వాడుకొని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మీరందరూ ఆర్థికంగా ఎదగాలి ఈ రాష్ట్రంలో మీరు వ్యాపారవేత్తలుగా చూడాలి రాజకీయవేత్తలుగా చూడాలని ఎన్నో కళ్ళకు అంటున్నారు ఆ కళ్ళనన్నీ మీరు కూడా నిజం చేసి మరి చేసినటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి అన్ని పథకాలను కూడా ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా శ్రీకారం చుట్టి ఓ ఈ యొక్క పథకం ద్వారా ఈ వ్యాపారం చేస్తుంది ఈ పథకం ద్వారా బిడ్డను చదివించుకుంటుంది ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకుంటుంది అని ఒక మంచి భావనతో మీరు కూడా మెలిగితే మీ పక్కన ఉన్నటువంటి మహిళలు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మంచిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క ఆసరా కార్యక్రమానికి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో కలిసి ఈ యొక్క ఆసరా కార్యక్రమాల గురించి ఈ యొక్క మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. బాబు ఒక ఇద్దరు ఇక్కడ ఈ పోడియం కొంచెం లెఫ్ట్ సైడ్కి జరపాలి. ఆల్ ది బెస్ట్.